హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి ఈ జాక్పాట్ లోస్ ప్రైస్ లైను నిఫ్టీ ఫ్యూచర్కి, నిఫ్టీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్కి, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్కి, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్కి వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ ఇలా చూస్తాము. ఈ ప్రైస్ లైను మ్యాక్సిమం అక్యురసీ రివర్సబుల్ ప్రైస్ లైన్. ఈ మ్యాక్సిమం అక్యురసీ రివర్సబుల్ ప్రైస్ లైను ఒక 4 సంవత్సరంగా వాట్సాప్లో ఇచ్చి ఈవినింగ్ నేను వీడియోగా ఫ్రీగా ఉండేటప్పుడు వేస్తూ ఉన్నాను, మీరు చూస్తున్నారు. దాని యొక్క అక్యురసీ ఏంటని మీకే తెలుసు. ఈ 3వ క్యాండిల్ రాకముందే ఈ ప్రైస్ లైను వాట్సాప్లో పంపబడినది. పర్ఫెక్ట్గా రివర్సబుల్ ప్రైస్ లైన్ దగ్గర ఒక బై క్యాండిల్ సెటప్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయ్యింది, సెకండ్ టార్గెట్ దగ్గర దాటిపోతుంది మార్కెట్. ఈ వాట్సాప్లో పంపిన జాక్పాట్ లో ప్రైస్ లైన్కి బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయ్యింది చూస్తాము. 113 పాయింట్స్ రీచ్ అయ్యింది. ఇంట్రాడే ఆప్షన్ చేయడానికి ఫ్యూచర్ని చూసే మనం లెవెల్స్ రెడీ చేసుకోవాలి అనేది నా యొక్క 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నాను. ఒక్కొక్కరు స్పాట్ చూస్తారు, అది వాళ్ళ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చూస్తున్నారు. ఈ 3వ క్యాండిల్ రాకముందే ఈ మ్యాక్సిమం అక్యురసీ రివర్సబుల్ ప్రైస్ లైన్ జాక్పాట్ లెవెల్స్ వాట్సాప్లో పంపబడినది. పర్ఫెక్ట్గా ఈ కింది లెవెల్ దగ్గర ఇక్కడ ఒక బై క్యాండిల్ సెటప్ వచ్చింది. బై చేసేవాళ్ళు మనం బై సైడ్ మాత్రమే చూడాలి, సెల్ చేసేవాళ్ళు సెల్ సైడ్ మాత్రమే చూడాలి. ఈ హై దాటి మీద పోతుంది క్యాండిల్స్. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయ్యింది, సెకండ్ టార్గెట్ దాటి మీద పోతుంది మార్కెట్. ఈ బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఆప్షన్లో బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ 88 పాయింట్స్ రీచ్ అయ్యింది. సో ఈ 88 పాయింట్స్లో మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. సో అది ఇలాగా ఈ పైన ఇచ్చిన మ్యాక్సిమం అక్యురసీ రివర్సబుల్ ప్రైస్ లైన్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ సెటప్ వచ్చింది. ఈ జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైను ఈ 3వ క్యాండిల్ రాకముందే వాట్సాప్లో వచ్చింది. లో దాటి కింద పోతుంది క్యాండిల్స్. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యింది, సెకండ్ టార్గెట్ దాటి కింద పోతుంది మార్కెట్. సెల్ సైడ్ మ్యాక్సిమం ఎన్ని పాయింట్స్ రీచ్ అయ్యింది చూస్తాము. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ 126 పాయింట్స్. ఇప్పుడు మనం చూస్తున్నది కాల్ ఆప్షన్. సో కాల్ ఆప్షన్ కింద పడిపోతూ ఉంటే పుట్ ఆప్షను ఏమవును అనేది ఒక మినిమం ఎక్స్పీరియన్స్ మనకి ఉండాలి ఈ లెవెల్స్కి ట్రేడ్ చేయడానికి. నెక్స్ట్ ఆప్షన్ చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. ఒక్కొక్కటి 5-5 నిమిషాల క్యాండిల్స్, అన్ని 5-5 నిమిషాల క్యాండిల్సే. వాట్సాప్లో పంపిన రివర్సబుల్ ప్రైస్ లైన్, మ్యాక్సిమం అక్యురసీ రివర్సబుల్ ప్రైస్ లైన్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ సెటప్ వచ్చింది. క్యాండిల్స్ ఆ సెల్ క్యాండిల్ సెటప్ యొక్క లో దాటి కింద పోతుంది. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దగ్గర మార్కెట్ పోతుంది. పుట్ ఆప్షన్ సెల్ సైడ్ రీచ్ అయిన పాయింట్స్ ఆ బఫర్ పాయింట్స్తో చూస్తాము. బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకున్నాను. 81 పాయింట్ నిఫ్టీ ఆప్షన్లో రీచ్ అయింది. ఈ 81 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. సో నిఫ్టీ చూసాము, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాము. ఈ 3వ క్యాండిల్ రాకముందే ఈ లెవెల్స్ వాట్సాప్లో పంపబడినది. ఇది మ్యాక్సిమం అక్యురసీ రివర్సబుల్ ఒక ప్రైస్ లైన్. ఇక్కడ పర్ఫెక్ట్గా ఒక బై క్యాండిల్ సెటప్ వచ్చింది. సో స్టాప్ లాస్ అనేటప్పుడు మనం ఈ లైన్ కింద ఇక్కడ సెట్ చేసుకున్నామంటే హై దాటి మీద పోతుంది. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దగ్గర మార్కెట్ పోతుంది. బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్లో మన లెవెల్స్ దగ్గర నుంచి ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని వేస్తాము. 400 పాయింట్స్ రీచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్లో. ఈ 400 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. నెక్స్ట్ పుట్ ఆప్షన్ చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నారు. ఈ రివర్సబుల్ ప్రైస్ లైను ఈ 3వ క్యాండిల్ వచ్చేటప్పుడే వాట్సాప్లో పంపబడినది. ఒక్కొక్కసారి మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే వాట్సాప్లో వస్తుంది, మీరు రోజు వీడియో చూసే వాళ్ళకి తెలుసును. సో నెలకు 1 రోజు 2 రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత వచ్చాను. ఈ లెవెల్స్ యొక్క స్ట్రెంగ్త్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వాట్సాప్లో ఇస్తున్నాను. పర్ఫెక్ట్గా మన యొక్క ప్రైస్ లైన్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ సెటప్ వచ్చింది. ఈ క్యాండిల్ సెల్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ సెల్ క్యాండిల్ సెటప్ వచ్చింది. లో దాటి కింద పోతుంది మార్కెట్. దీనిలో ఎన్ని పాయింట్ రీచ్ అయింది చూస్తాము. సెల్ సైడ్ 143 పాయింట్స్ రీచ్ అయింది. ఇక్కడ చూస్తున్నారు 143 అనేది. ఈ 143 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. దాని తర్వాత స్పీడ్గా ఈ లెవెల్ దగ్గర నుంచి 2వ లెవెల్ ఒకే క్యాండిల్లో రీచ్ అయ్యింది. సో స్పీడ్గా ఎంట్రీ తీయడానికి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈ ట్రేడ్ చేసి ఉండొచ్చు. చాలామంది ఇంట్రెస్ట్గా వీడియో చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.